హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ విజయ ఈరోజు మీకు ఇంట్లోనే ఫుడ్ కలర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామా మరి ముందుగా మనం ఒక ఆరేడు క్యారెట్ని తీసుకుని వాటిని ముందుపాటు వెనకపాటిని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత క్యారెట్ మీద ఉన్న తొక్కను కూడా పిల్లల సహాయంతో లైట్ తీసి పెట్టేసుకోవాలి తర్వాత మనం క్యారెట్ని ఇలా దానితో ఇలా నీట్గా మనం చూపించిన విధంగా ఇలా అన్ని సైడ్స్లో ఉండేదైతే మనకు బెనిఫిట్గా ఉంటుందండి ఇలా మనం పెద్ద సైజు టైప్లాగే కూడా మనము తురిమి పెట్టేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న పీసెస్ చేసి మనం మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు కానీ మిక్సీ జార్లో వేసుకుంటే మనకు అది పేస్ట్ టైప్ లాగా అయిపోతుంది కాబట్టి మనం ఇలా తురుముకుంటేనే బాగుంటుంది చూసారు కదా ఇలా చూపించిన విధంగా అన్ని క్యారెట్స్ని ఇలా తురిమి పెట్టేసుకోవాలి ఇలా మనం తురుమి పెట్టేసుకున్న తర్వాత ఈ క్యారెట్ని అందులో ఏమైనా రసం టైప్ లాంటిది ఉంటే మనము కొద్దిగా దాంట్లో ఉన్న రసాన్ని తీసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకు అందులో మనం ముందుగానే తురిమి పెట్టేసుకున్న క్యారెట్ని వేసేయాలి మనం పింగాణి ప్లేట్స్ యూజ్ చేయడం కన్నా మనకు స్టీల్ ప్లేట్ అయితే మనకు బాగుంటుంది ఇలా చూపించిన విధంగా మనము ఎండలో ఒక నాలుగైదు గంటల సేపు బాగా ఎండ ఉన్నప్పుడు అయితే నాలుగైదు గంటల సేపు పడుతుంది లేకపోతే సిక్స్ సెవెన్ అవర్స్ కూడా పడుతుంది ఇలా చూపించిన విధంగా చూసారు కదా నేను ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ పెట్టాను ఇలా నాకు బాగా ఎండిపోయింది మన స్టీల్ ప్లేట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్టీల్ ప్లేటు ఎండకు చాలా వేడే అయిపోయి క్యారెట్ను తొందరగా ఎండిపోయేలాగా చేస్తుంది అనమాట ఇంకా తర్వాత ఎండిపోయిన క్యారెట్ని ఏం చేయాలంటే మనం మిక్సీ చేసుకుంటే ఇలా పౌడరు రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు కలరు రెడీ అయిపోయింది నేను అలాగే యూస్ చేయకుండా మనం ఇలా జల్లెడ పట్టేసుకున్నామంటే మనకు ఎంతో కలర్ఫుల్గా ఉండే కేసరి కలర్ దీన్ని కేసరి కలర్ అంటారండి ఎక్కువగా కేసరిలోకి దీన్ని యూస్ చేస్తుంటారు చూసారు కదా మీకు కేసరి కలర్ కూడా వాటర్లో వేస్తే ఎలా ఉంటుందో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను కొద్దిగా వాటర్ తీసుకునే కలర్ని ఆ పౌడర్ని అందులో వేసాను చూసారు కదా ఎలాంటి కలర్ వచ్చిందో యాసిడిస్గా ఇలానే ఉంటుంది మనము ఇలాంటి వాటిని మనం టూటి ఫ్రూటులో కూడా వాడుకోవచ్చు అలాగే మనం కేసరి అలాంటి వాటికి చేసినప్పుడు అలాగే వడియాలు అలా పెట్టేటప్పుడు కూడా ఈ కలర్ని యూజ్ చేయొచ్చండి మనం బయట తీసుకునే కలర్స్ ఏ కెమికల్స్ యూజ్ చేసి ఉంటారో మనకు తెలియదు కాబట్టి ఇలాంటివి వాడితే మంచిది మన ఆరోగ్యానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇంట్లో మనము ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ కలర్ని వాడితే మనకు చాలా ఆరోగ్యకరంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Please subscribe my channel. Bye, friends.